నమస్తే. డాక్టర్ పి కృష్ణం రాజు, నాడీపతి. ఈరోజు ముఖ్య ఆరోగ్య అంశం అజీర్ణ సమస్య ఎందుకు వస్తుంది. తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవటాన్ని అజీర్ణం అంటారండి. అనగా తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవటాన్ని కడుపులో గ్యాస్ ఫారం అయ్యి ఇబ్బంది కలిగినప్పుడు, ఆహారం కడుపులో పులిసి మంట అనిపించినప్పుడు, అజీర్ణ విరోచనాలు అవుతున్నప్పుడు కానీ, లేదా కడుపు ఉబ్బరంగా తేనుపులు రావటం అనిపించినప్పుడు కానీ, మనకి తిన్నది సరిగ్గా జీర్ణం అవ్వలేదు అంటామండి. అదే అజీర్ణ వ్యక్తిని బట్టి, తినే ఆహారాన్ని బట్టి, జీర్ణ రసాలు ఊరటం బట్టి, శరీరం ఏదైనా వ్యాధిని బట్టి జీర్ణ ప్రక్రియ ఆధారపడి ఉంటుందండి. ఈ అజీర్ణానికి మూల కారణం కనుగొని చికిత్స చేయవలసి ఉంటుందండి. మరి ఈ అజీర్ణ సమస్యకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అజీర్ణ సమస్యని తగ్గించుకోవటం ఎలాగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారండి. మనం తీసుకునే ఆహారం జీర్ణం కాక కడుపులోనే ఉబ్బరించి వాయువు కడుపులో చేరితే అది అజీర్ణం అంటారండి. మనం నోటి గుండా తీసుకున్న ఆహారం నోటిలోను, తర్వాత జీర్ణాశయం అంటే స్టమక్లోను, జీర్ణకోశంలోని జనించే వివిధ జీర్ణ రసాలతో కలిపి రసాయనికంగా తయారయ్యి మళ్ళీ వండబడి రక్తంలో కలియడాన్ని, వీలైన పదార్థ స్వారంగా మారటాన్ని జీర్ణం అంటారు. మరి ఈ అజీర్ణమునకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అన్ని రుచులతో కూడిన ఆహారం అనగా చట్రుచులు, తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ప్రతి ఒక్కరు అంటే అన్నం, పప్పు, అలాగే గట్టిగా ఉండే పదార్థాలు, మజ్జిగ, సారు, పళ్ళ రసాలు, భోజనంలో మొదట తీపి, తర్వాత పులుపు, ఉప్పు కలిపిన పదార్థాలు, చివరిగా చేదు పదార్థాలు తినాలండి. భోజనం మొదట ముద్దలో పాత ఉసిరికాయ పచ్చడి, రాత్రి భోజనంలో పాత నిమ్మకాయ పచ్చడి తినటం చాలా మంచిదండి. భోజనం చివర పెరుగు కానీ, మజ్జిగ కానీ, లేదా ఏదైనా రసం కానీ, పాలు కానీ తీసుకోవాలి. ఎంత ఆహారం తీసుకోవాలి అంటే గొంతు దాకా కాదండి, కడుపులో సగం దాకా గట్టి ఆహారాన్ని, 2 వంతులు ద్రవ పదార్థాన్ని, 1 వంతు ఘన పదార్థంతో భోజనం చేసి 1 వంతు ఖాళీగా వదిలివేయాలండి. అది కూడా నమిలి తినాలి. తినే ముందు వెనుక నీళ్లు తాగవద్దండి. మరి అజీర్ణం ఎందుకు వస్తుంది అంటే, ఆహారం ఎప్పుడు పడితే, ఏది పడితే అది తినటం అండి. నిల్వ ఉన్న ఆహారం పూర్తిగా ఉడకకుండా తినటం అండి. తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ ఆహారం తీసుకోవటం వల్ల అండి. ఆకలి లేకపోయినా బలవంతంగా తినటం, అలాగే తిన్న వెంటనే పడుకోవటం, అన్నం తిన్న వెంటనే నీరు తాగటం, లేదంటే ఐస్ క్రీమ్స్ తాగటం, లేదా కూల్ వాటర్ తాగటం, అలాగే ఆహారం సమతుల్యం లేకుండా తినటం, అంటే అన్ని రకాల రసాలు సమానంగా లేకుండా తీపి కొవ్వు పదార్థాలు అమితంగా తినటం, ఇలా తినటం వల్ల అజీర్ణ సమస్య వస్తుందండి. మరి అజీర్ణంకి ఎలాంటి ఆహారం తినకూడదు అంటే, వండిన ఆహారం 48 నిమిషాల్లోపే తినాలండి. అది కూడా చల్లారిన తర్వాత మళ్ళీ వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మన్నాడు వేడి చేసి తినటం అస్సలు చేయకూడదండి. నిలువ ఉన్న ఫుడ్ కానీ, అలాగే ప్యాకెట్ ఫుడ్, లేదా డబ్బాలో ఉన్న ఫుడ్ అసలు తీసుకోకూడదండి. మరి పాచిపోయినది, పాడైపోయిన ఫుడ్ కూడా తినకూడదు. మరి ఈ అజీర్ణ సమస్య తగ్గటం ఎలా? ఆకలి లేనప్పుడు అస్సలు తినొద్దండి. ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినాలి. ఎక్కువగా ఉదయం 7 to 9 లోపు ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. అలాగే మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు, అంటే 12 to 1 గంటల లోపు తినడానికి ట్రై చేయండి. ఇంకా సాయంత్రం సూర్యాస్తమయం లోపు, అంటే 6 గంటల లోపే తినడానికి ట్రై చేయండి. ఉదయం ఎక్కువగా, మధ్యాహ్నం దాని మీద తక్కువ, సాయంత్రం ఇంకా తక్కువగా తీసుకోండి. ఇలా తీసుకుంటే అజీర్ణ సమస్య ఉండదండి. ఒకవేళ ఉన్న అజీర్ణానికి మన ప్రాచీన వైద్య విధానంలో కొన్ని థెరపీల ద్వారా, ముఖ్యంగా పల్సన్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ ద్వారా, మరియు శరీరంలో స్టమక్ని సమతుల్యం చేయటం ద్వారా, తిన్న ఫుడ్ని జీర్ణక్రియ చక్రమంగా అయ్యేలాగా, అలాగే నాడీ చక్రాన్ని అడ్జస్ట్ చేసి చేయటం, లేదా కాన్స్టిపేషన్ ఫ్రీగా అయ్యేలా చూడటం, లివర్ ఎనర్జీ మరియు గాల్ బ్లాడర్ ఎనర్జీ పెంచడం ద్వారా, అలాగే కొన్ని డిటాక్సిఫికేషన్ థెరపీ ద్వారా, కొన్ని ఆక్యుపంక్చర్ సిస్టమ్ ద్వారా, మొదలగు ప్రక్రియల ద్వారా అజీర్ణానికి అద్భుతమైన ట్రీట్మెంట్ మన నాడీపతిలో ఇవ్వటం జరుగుతుందండి. దీనిలో ఎలాంటి మందులు ఉండటం ఉండదండి. ఓన్లీ నేచురల్ థెరపీస్ ద్వారానే ఈ అజీర్ణ సమస్య అనేది లేకుండా చేయవచ్చండి. అది కూడా అతి తక్కువ రోజుల్లోనే.